గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల ఉద్యోగాలేవి, జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది? రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యుత్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ సర్కారు కుట్ర, రేవంత్ మోదీ కనసన్నల్లో పనిచేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ బల్మూరికి చుక్కెదురు, నిరుద్యోగుల సమస్యలపై నిలదీసిన విద్యార్థి నేతలు. రాష్ట్ర మంత్రివర్గంలో దక్షిణ తెలంగాణ వారిదే ఆధిపత్యం, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్య శాఖలు. గ్రామాలు పట్టణాల్లో పడికేసిన పారిశుద్ధ్యం, దోమల నివారణను పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం. నేటి నుంచి అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెక్స్ యాక్టుకు చెల్లు.